జల ప్రళయం తర్వాత నోవాహు దినాలను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా, ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. నశించిపోయినటువంటి ఆ ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే వాడలో నుండి బయటకు వచ్చిన తర్వాత నోవాహు చేసిన ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటి అని అంటే, నోవాహు దేవునికి ఒక బలిపీఠమును కట్టెను. మొట్టమొదటిసారిగా దేవునికి బలిపీఠము కట్టినటువంటి వ్యక్తి నోవాహు. నాశనము తరువాత, ప్రళయము తరువాత దేవునికి ఇష్టమైనటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని నోవాహు చేస్తున్నాడు. దేవునికి ఒక ఇష్టమైన ఆనందదాయకమైనటువంటి కార్యాన్ని నోవాహు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని పక్షులలో పశువులలో పవిత్రమైనటువంటి వాటిని ప్రభు కొరకు జల ప్రళయము నుండి నాశనము నుండి తనను తన కుటుంబాన్ని కాపాడిన సంరక్షించిన దేవునికి నోవాహు పవిత్రమైనటువంటి వాటిని అర్పించడానికి సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలో నోవాహు యొక్క కృతజ్ఞత హృదయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రిల్లారా, బలిపీఠం మీద దహన బలి. ప్రిల్లారా, దహన బలి అంటే దహన బలిలో ఆ పశువులు కానీ ఆ పక్షులు కానీ కంప్లీట్గా అవి కాలిపోయేవిగా ఉంటాయి. అవి కాలిపోయిన తర్వాత మిగిలేది బూడిద. కాబట్టి అది శూన్యమైపోతూ ఉంది, అది జీరో అయిపోతూ ఉంది. ఇండైరెక్ట్గా నోవాహు ఏం చేస్తున్నాడంటే, ప్రభువా, జల ప్రళయం నుంచి తప్పించిన దేవా, ఈ దహన బలి ద్వారా నేను బూడిద వంటి వాడను, నేను జీరో. ఈ జల ప్రళయంలో నుండి నన్ను తప్పించిన, నన్ను కాపాడిన, నా కుటుంబాన్ని కాపాడిన నీవు సర్వశక్తిమంతుడువు, నీవు దేవుడువు, నీవు గొప్ప దేవుడువు, నీవు సర్వశక్తిమంతుడువు. కాబట్టి నేను జీరోను అని దహన బలి అర్పించడానికి ఇష్టం. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక మేలు తర్వాత, ఒక ఉపకారము తర్వాత ప్రభువుకి, దేవునికి ఉపకారాన్ని చేసిన, మేలు చేసిన ఆ దేవునికి నీవేమి సమర్పిస్తూ ఉన్నావు? ఆయన పవిత్రమైనటువంటి వాటిని నోవాహు అర్పించాడు. ప్రభు కోరుతున్నాడు 51వ కీర్తనలో, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు కోరుతూ ఉన్నావు, అది నీకు ఇష్టమైన బలి అన్నాడు. ఈ దినాన మనము పవిత్రమైన పశువులను, పవిత్రమైనటువంటి జంతువులను, పక్షులను మనం అర్పించవలసినటువంటి అవసరం లేదు. కానీ అపాయముల నుంచి, శోధనల నుంచి, నాశనం నుండి తప్పించబడినటువంటి నీవు పవిత్రమైన నీ హృదయాన్ని ప్రభువుకి అర్పించాలి అని ఆయన కోరుతున్నాడు. అట్టి పవిత్రమైన హృదయం నీకుందా? అలాంటి పరిశుద్ధమైనటువంటి హృదయం నీకుందా? అలాగైతే అది దేవునికి అర్పించు. ఆ పవిత్రమైన హృదయంలో నుండి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించు, స్తుతులు చెల్లించు, మహిమ చెల్లించు. నోవాహు అలా చేశాడు. నోవాహు చేసిన తర్వాత దహన బలి అర్పించబడిన తర్వాత యెహోవా ఆ దహన బలిని, నోవాహు అర్పించినటువంటి ఆ దహన బలిలో అర్పించబడినటువంటి ఆ పశువులను, ఆ పక్షులను, అవి దహన బలిగా అర్పించబడిన తర్వాత వాటిని ఇంపైన సువాసనగా ఆగ్రానించను అని వ్రాయబడింది. ఇంపైన సువాసనగా ఆగ్రానించాడు.
దేవునికి ఇంపైనటువంటి సువాసన నీ నా వ్యక్తిగత జీవితాలు, దేవునికి ఇంపైనటువంటివి నీ నా పరిశుద్ధమైనటువంటి హృదయాలు, దేవునికి ఇంపైనటువంటివి ఇంపైన సువాసనగా ఉండేటటువంటివి నీ నా వ్యక్తిగత సాక్ష్యాలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, అపాయముల నుండి, ప్రళయాల నుండి, మరి విశేషంగా నిత్య నరకము నుండి మనలను తన కల్వరి శిలువ రక్తము ద్వారా తప్పించి కడిగి తన బిడలగా చేసుకున్నటువంటి ఆ ప్రభువు నీ నా జీవితం ద్వారా మన వ్యక్తిగత పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన కొరకు కాబట్టి మనం ఎలాంటి బలి ఆయనకు అర్పిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఆమె ప్రభువు పాదాలు పట్టుకొని మరియా ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువు పాదాలు చెంత ఆమె ఏం చేసింది అని అంటే, మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి ఒక అత్తరు సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. మిక్కిలి విలువగల అని అంటే నోవాహు కూడా మిక్కిలి విలువ కలిగినటువంటివి అని అంటే పరిశుద్ధమైనటువంటివి. ఇది నాన్న మిక్కిలి విలువ కలిగినటువంటిది ఏంటంటే నిర్దోషమైన నిష్కపటమైన నీ నా జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం ఆయనకు అర్పించాలి అని కోరుతున్నాడు. ఈ 12వ అధ్యాయంలో మరియ కూడా ఏం చేసిందనంటే, మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. వ్రాయబడింది ఆ చివరిలో, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇది వాసన అనగా మన వ్యక్తిగత జీవితం దేవునికి ఇంపైనదిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి ఇంపైన జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నామా? ఆయన మన జీవితాన్ని ఆగ్రహిస్తూ ఉన్నాడా? మనలను ఆయన అంగీకరిస్తూ ఉన్నాడా? నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని ఆయన అంగీకరిస్తూ ఉన్నాడా? నోవాహును అంగీకరించిన ఆ దేవుడు మరియా పాదములు దగ్గర ఆమె అత్తరు పూసిన తర్వాత ఆమెను అంగీకరించినటువంటి ఆ దేవుడు, నీవు కూడా ఈ దినాన నీ వ్యక్తిగత జీవితాన్ని, పరిశుద్ధమైన నీ జీవితాన్ని ప్రభువుకు నీవు అప్పగిస్తే, ఆయన సన్నిధిలో దానిని నీవు ప్రభువుకి నీవు సమర్పిస్తే ఆయన అంగీకరించే విధంగా ఉన్నాడా? అంగీకరిస్తాడా? ఆయన ఇంపైనదిగా దానిని ఎంచుతాడా? మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. ప్రియులారా, ఆలోచించండి, మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ దినాన నీతో ప్రభు నిబంధన చేయటానికి నీకు ఇష్టమైతే నీ జీవితం ఆయనకి ఇంపైనదిగా ఉండాలి. అలాగే అయితే ఆయన నిబంధన అనగా ఆయన వాగ్దానములన్నీ నీవు స్వతంత్రించుకోగలుగుతావు. అట్టి ఉన్నతమైనటువంటి కృపను ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు అనుగ్రహించినగాక. ఆమేన్.